ఋషికొండ రాజభవనానికి వాడు ఉండొచ్చు, లేకపోతే పథకాలు ఇవ్వడానికైనా వాడు ఉండొచ్చు, లేకపోతే కావాల్సిన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకుంటానికైనా ఇచ్చి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. మిస్యూజ్ అండ్ డైవర్షన్, మిస్యూజు డైవర్షన్ జరిగింది కాబట్టే 27 కోట్ల పీనల్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలి. అక్రమాలంటే అంటే ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేని ప్రాంతాలని అంటే బాధ్యతారహితంగా కానివ్వండి, లేకపోతే ఇక్కడ కట్టొచ్చా లేదా అనే దాని మీద ఒక ప్రాపర్ అసెస్మెంట్ లేకోకుండా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిన తర్వాత మన అందరం చూస్తూ ఉంటాం లేఅవుట్స్, ప్రైవేట్ లేఅవుట్స్, వాళ్ళు ఏం చేస్తారు, ముందు రోడ్లు, కరెంటు, డ్రైనేజు, ఆ ఫెసిలిటీస్ మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేసినాక బెనిఫిషియరీస్ కానీ కొన్ని వాళ్ళు కానీ వచ్చి కొనుక్కుంటారు. ఇక్కడ ఏమైంది ఎక్కువగా ఏంటంటే ఈ ప్రాంతాల్లో చూస్తేనేమో మాగాని భూములే ఉంటాయి, మాగాని భూములు తప్ప ఇంకేమి ఉండవు ఇళ్ళ స్థలాలకి. సో మాగాని భూముల్ని మనం సేకరించినప్పుడు దాన్ని ఫిల్లింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే డ్రైన్లు కానివ్వండి, విద్యుత్ కానీ, విద్యుత్ బాగానే చేస్తారు, దాదాపు 70-80% కంప్లీట్ అయింది, కానీ రహదారులు, డ్రింకింగ్ వాటరు, ఈ ఫిల్లింగ్ లేక చాలామంది ఇల్లు కట్టుకుంటలేదు. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఈ వసతులు లేక తాళాలు వేసి మళ్ళీ పాత గృహాల్లో నివసించే పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది 2013 యాక్ట్, యాక్ట్ ప్రకారం తీసుకున్నారో లేకపోతే ఏ విధంగా తీసుకున్నారో. అంటే ఈ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు, సంబంధం లేదు. ల్యాండ్ ఎక్విజిషను ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం భూములు సేకరించబడ్డాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు నిర్మాణానికి అనువుగా ఉందా, నివాస యోగ్యత ఉందా లేదా అనేది ప్రాపర్గా చూడకోకుండా బాధ్యతారహితంగా చేశారనేది ఇక్కడ సమస్య. అదే అంటున్నాను, అదే నేను చెప్పేది ఏంటంటే మీకు నిర్మాణానికి అనువుగా, నివాస యోగ్యానికి అనువుగా లేని ప్రాంతాల్లో అక్కడ ఆ భూములు అంటున్నారు, అక్కడ వేరే భూములు తీసుకోవచ్చు. ఇంకా వేరే కృష్ణా గుంటూరు జిల్లాలో అనుకోండి, డెల్టా ఏరియాస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్సే ఉంటాయి, వెట్ ల్యాండ్సే ఉంటాయి. మనకి మెరక భూములు డ్రై ల్యాండ్స్ కానీ లేకపోతే అప్ ల్యాండ్స్ కానీ దొరకవు, కాబట్టి అవి తీసుకున్న వాటిని నివాసయోగ్యంగా కానీ నిర్మాణ యోగ్యంగా కానీ ఏ విధంగా చేయాలని ఒక ప్రణాళిక లేకపోవటం మూలంగా అక్కడంతా కూడా ఈ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు సేకరించినా లేకపోతే ప్రభుత్వం సేకరించినా అవి నివాసయోగ్యం నిర్మాణ యోగ్యమా కాదా అనేది ఇక్కడ సమస్య. తర్వాత వాళ్ళు ఆ రోజు ఏ యాక్ట్ ప్రకారం, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం, యాక్ట్ ప్రకారం ఏదైతే చెల్లించాలో, ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక యాక్ట్ ఉంది కదా, పార్లమెంట్ చేసిన యాక్టు, ఆ యాక్ట్ ప్రకారమే చేశారని అనుకుంటున్నాము. ఒకవేళ ఆ యాక్ట్ ప్రకారం చేయకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటామో ఎంక్వైరీ చేయటమో జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకున్నా అవి నివాసయోగ్యమా నిర్మాణ యోగ్యమా కాదనేది ప్రాపర్గా అసెస్మెంట్ జరగలేదనేది ఇక్కడ సమస్య. తీసుకున్న తర్వాతనే సరే వాటిని డెవలప్మెంట్ చేసి ప్రాపర్గా ప్లానింగ్గా చేయలేనిది ఇక్కడ సమస్య. ఏ అవకతవకలు జరిగినా కూడా తప్పుకోకుండా ఎంక్వైరీలు జరుగుతాయి. ప్రభుత్వ నిధులు, పేదవాళ్ళ నిధులు మిస్యూజ్ అయినా లేకపోతే నిరుపయోగమైనా దుర్వినియోగమైనా తప్పకుండా చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ముఖ్యమంత్రి గారితో చర్చించి తగు చర్యలు తీసుకోవాలి. తప్పకుండా ఆలోచన చేస్తారు. ఇప్పుడు దాకా అయితే దాని మీద ఏమీ లబ్ధిదారులు మారుస్తూ అనేది అటువంటి ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే లబ్ధిదారులకు ఇవ్వాల్సింది, ఎందుకంటే ఆ లబ్ధిదారులందరూ కూడా గవర్నమెంట్కి పేమెంట్ చేశారు 25,000 లక్ష రూపాయలు. కాబట్టి వాళ్ళని అంతేకాకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు కూడా సేకరించారు. ఆ రుణాలు కూడా మిస్యూజ్ అయినాయి. ఎందుకంటే మిస్యూజ్ ఎందుకంటున్నానంటే ఏదైతే రుణం తీసుకున్నారో ఆ డబ్బులతో ఆ టిడ్కో హౌజెస్ పూర్తి చేసినట్లయితే లబ్ధిదారులు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవడానికి సుముఖంగా ఉండేవాళ్ళు. ఈరోజు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ కట్టమని బ్యాంకులు ఒత్తిడి చేస్తాం, బెదిరిస్తాం, లేదా అవమానపరుస్తాం, అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఆ ఇల్లు ఇంట్లోకి వెళ్ళి నివాసంగా ఉండే పరిస్థితి లేదు, మళ్ళీ ఇంకో పక్క అద్దెలు కూడా కడుతున్నారు. సో ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం 2.68 లక్షల ఇళ్లలో 1.5 సంవత్సరాల్లో 90% పూర్తయిన టిడ్కో హౌజెస్ని 10% పూర్తి చేయకోకుండా కేవలం 1.5 లక్ష ఇళ్ళు మాత్రమే లబ్ధిదారులకు అందించింది గత ప్రభుత్వం. ఇంకా నాకు తెలిసి 1.1-1.2 లక్ష హౌజెస్ని, టిడ్కో హౌజెస్ని ఇప్పటికి కూడా చేయాలి. ఈ విషయంలో ప్రత్యేకంగా టిడ్కో హౌజెస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అసహనం కూడా వ్యక్తం చేసింది. మీరు నిధులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేస్తున్నారు కాబట్టి. సో అసహనం వ్యక్తం చేసినా కూడా
చీమ కుట్టినట్టు కూడా లేకుండా దునపోత మీద వాన పడ్డట్టు ఏదైతే సామెత ఉందో ప్రభుత్వం పట్టించుకోలేదు. దాన్ని అసలు పూర్తి చేస్తానికి కూడా ప్రయత్నం చేయలే. సో ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము జగనన్న ఇళ్ళు లేకపోతే జగనన్న కాలనీలు అని ఏదైతే మీరు చెప్తున్నారో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా మినిమల్, కొన్ని చోట్ల అసలు లేనే లేదు. మొత్తం హౌజింగ్ 5 సంవత్సరాల్లో హౌజింగ్ ప్రోగ్రాం అంతా కూడా మోడీ గారి నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదని చెప్పేసి మన ఇప్పుడు ఎలాంటి మీరు చెప్పినట్లు కోర్టులో ఉన్నాయి కాబట్టి కోర్టు కేసులో ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అనేది ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే అమరావతిని మళ్ళీ ఇంటర్నేషనల్ సిటీ లాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పనులన్నీ త్వరితగత జరుగుతున్నాయి. సో ఈ కోర్ట్ లిటిగేషన్స్ని ఏ విధంగా అతిక్రమించాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో 5.5 lakhs నాట్ ఎట్ స్టార్టెడ్ ఎట్ ఆల్. వీ హ్యావ్ టు కంప్లీట్ దెమ్. వీ హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఆల్సో వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ది పంచాయత్ రాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు టు టేకప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అండర్ పంచాయత్ రాజ్ స్కీమ్స్ బికాస్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సో దీస్ రూరల్ హౌసింగ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ బి డన్ అండర్ ఎన్ఆర్జీఎస్ అండ్ అర్బన్ హౌసింగ్ వేర్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఇన్ ది అర్బన్ ఏరియా దట్ కెన్ బి దట్ రిక్వైర్మెంట్ కెన్ బి మెట్ త్రూ అమృత్. సో బికాస్ దేర్ ఆర్ 2 ways విల్ విత్ ది హెల్ప్ విత్ ది బ్లెసింగ్స్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ది హెల్ప్ వీ విల్ అప్రోచ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ ది హౌసింగ్ స్కీమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ది లేఅవుట్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ బెనిఫిషియర్స్ ఆర్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ and the program is in the middle. So we are going to request the central government to special tappakonda oka 1 year lo cheye 1.5 year lo cheyalani actually endante adi municipal administration chustundi kabatti but nakunna samacharam endante 1.5 year lo vitni complete cheyali. deentlo oka manchi point endante mari duradrushtato chesaro em chesaro ee late aina kuda construction damage ayi pasithi kada shear wall technology ద్వారా ఈ టిట్కో హౌజెస్ నిర్మాణం చేయడం మూలంగా అవి డ్యామేజ్ కాదు, టోటల్గా కాంక్రీట్ కాబట్టి. అదే బ్రిక్ వర్క్ లేకపోతే ఏదైతే బ్రిక్ కొద్దిగా పాడైపోయిన బ్రిక్స్ ఉంటే ఇది అయిపోతుంది. సో కాబట్టి హౌజెస్ కండిషన్ పెద్ద సమస్య కాదు. ఈ బ్యాలెన్స్ ఇంకా 1.18 lakhs ఉన్నాయి, వాటిని తప్పకుండా 1.5 year లో ఇచ్చేస్తామని ప్రయత్నం చేస్తాం.